हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो वाईएसआर पेंशन कार्ड की संबंधी इंपॉर्टेंट विषय अप्लाई चेसुकुन्ना 6 नेलल तर्वाते मनकु रिलीज़ चेयडं जरुगुतुंदि दानिलो भागंगाने वाईएसआर पेंशन कार्ड की संबंधी मनकु जनवरी 1वा तारीखुन 250 रूपायलु पेंचि 2750 रूपायलु अयिते कोत्त वाळ्ळंदरिकी अदे विधंगा पात वाळ्ळकि अयिते इव्वडं जरिगिंदि सो जनवरी नेलकि गत 6 नेलल क्रितं अप्लाई चेसुकुन्न वाळ्ळकि मनकु जनवरी नेलल पेंशन अयिते रिलीज़ चेयडं जरिगिंदि ఇప్పుడు అదే విధంగా మరలా 6 నెలల తర్వాత అంటే మనకి జూన్ నెల నుంచి అయితే మరలా మనకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా పెన్షన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలనేది చాలా మందికి డౌట్. మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే మే 31 మన గతంలో చూసుకుంటే నవంబర్ 30 వరకు అన్ని లెవెల్లో అప్రూవ్ అయిన వాళ్ళకి మనకి జనవరి 1వ తారీఖున అయితే పెన్షన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే నవంబర్ 30 వరకు ఓకే అయిపోయినవన్నీ కూడా మనకి డిసెంబర్లో వెరిఫికేషన్కి ఇచ్చారు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జనవరి 1వ తారీఖున అయితే కొత్త పెన్షన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ జూన్ నుంచి మనకి రావాలి అంటే మరొక 6 నెలల తర్వాత మనం రావాలి అనుకుంటున్నాం కదా, ఆ పెన్షన్స్ ఎప్పటి వరకు రావాలి అంటే మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే అందరూ డౌట్ఫుల్గా అనుకుంటున్నారు. దానికి సంబంధించి మే 31 వరకు అన్ని లెవెల్లో ఓకే అయిపోయినటువంటి పెన్షన్స్ అయితే మనం ఖచ్చితంగా నెక్స్ట్ జూన్ మాసంలో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. జూన్ మాసంలో అంటే యాజ్ యూజువల్గా మనకి ఇంతకుముందు కూడా ప్రొసీజర్ ఉంది, మే 31 వరకు అప్లై చేసిన జూన్లో వెరిఫికేషన్కి ఇస్తారు, మనకి జూలైలో పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి ముందు నెల పెన్షన్ తర్వాత నెలలో ఇస్తారు కాబట్టి మనకి 7వ నెలలో పెన్షన్ వస్తుందంటే అది జూన్ నెల నుంచి ఇస్తున్నట్టు అర్థము. సో కాబట్టి అన్నీ సక్రమంగా జరిగిపోతే మనం జూలై నెల పెన్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద ఎప్పటిలోగా కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవాలంటే మే 31 అన్ని లెవెల్లో అప్రూవ్ అవ్వాలి అంటే మనం అంతకంటే ముందుగానే కొత్త పెన్షన్స్ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే వృద్ధాప్యము, వితంతువు, అదేవిధంగా మిగతా అన్ని రకాల పెన్షన్స్, డిజేబిలిటీ కానీ ఇలా పెన్షన్స్ అన్నీ కూడా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మే 31 అప్రూవ్ అవ్వాలి. కాబట్టి అంతకంటే ముందుగానే అప్లై చేసుకోండి. ముఖ్యంగా వితంతు పెన్షన్ సంబంధించి భర్త చనిపోయిన వెంటనే రైస్ కార్డులో డిలీషన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ చేసుకుంటేనే మనకి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. లేదు అంటే భర్త రైస్ కార్డులో ఉన్నారు అనే కారణంతో మళ్ళీ రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్కి సంబంధించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది కొత్త పెన్షన్స్ రిలీజ్ అవ్వాలి అంటే మనకి అందరితో పాటు మే 31 అన్ని స్టేజ్ల్లో ఓకే అయ్యే విధంగా మనం ముందుగానే అప్లై చేసుకుంటే చాలా ఉత్తమము. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విషయం నచ్చిందనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.